సుమా చాలా మంది అంటుంటారు మా చిన్నప్పటి నుంచి మళ్ళీ చూస్తున్నామండి. అవును, అది ఏంటి అంటే యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ గ్రోయింగ్, ఇట్ ఈస్ అబౌట్ దే ఆర్ గ్రోయింగ్. కరెక్ట్ కరెక్ట్. మూడేళ్ల నుంచి, నాలుగేళ్ల నుంచి, ఐదేళ్ళ నుంచి అందరినీ అలా ఎదుగుతూ ఎదుగుతూ మేము చూస్తూ వస్తున్నారంటే 25 ఇయర్స్ ప్లస్ ఈజ్ నాట్ ఎ జోక్. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ ఎట్ ఆల్. అండ్ స్టేయింగ్ ద సేమ్, ఒకటి కెరియర్ ఉండటం చాలామందికి ఉంటుంది, 20 ప్లస్ 30 ప్లస్ ఇయర్స్ కెరియర్ చాలామందికి చాలా ఫీల్స్లో ఉంటుంది. బట్ యునో, స్టేయింగ్ ద సేమ్ ఎంథూజియాస్టిజం, అదే ఎనర్జీతో, అదే యాక్టివ్గా, హౌ డూ యూ మెయింటైన్? ఏం తాగుతారు, ఏం తింటారు? ఇది నేను ఒక ఇంటర్వ్యూలో ఒకళ్ళని అడిగాను, మీరేం తాగుతారు ఏం తింటారు అని. నేను మీరు తినేది తాగేది తింటాను తాగుతాను. కొంతమంది నిన్న కూడా సర్కార్ వారి పాట ప్రీ రిలీజ్ లో గబగబా వచ్చేసి బాటిల్ ఇలా ఓపెన్ చేసేసుకుని స్టీల్ బాటిల్, మా అసిస్టెంట్ అడిగితే అక్కడ సింగర్స్ అందరూ ఉన్నారనమాట, సాకేతి వాళ్ళందరూ, అక్క మంచినీళ్ళు ఇంతే, ఇంతకన్నా ఇంకా అమృతం ఏముంటుంది ఆ టైంలో. పైగా నిన్న చాలా ఉబ్బరంగా ఉండింది క్లైమేట్, సో ఐ కీప్ ఆన్ సిప్పింగ్ వాటర్. వాటర్ సిప్ చేయకపోతే నాకు ఆ స్టాండింగ్ కి డిహైడ్రేషన్ బాగా తెలిసిపోతుంది, కాళ్ళలో క్రాంప్స్ వస్తాయి. రెండు మూడు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో నేను ఎప్పుడైనా అనుకుంటానన్నమాట, ఆ మూమెంట్స్ నేను క్యాప్చర్ చేసి ఆ షార్ట్స్ చూపించాలి ఆడియన్స్ కి అని. ఒకటి జెర్సీ అప్పుడు జరిగింది, నేను ఆన్ స్టేజ్ ఉన్నప్పుడు క్రాంప్ వచ్చింది, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు మూవ్ మై లెగ్. జనరలీ మన క్రాంప్ వస్తే మనం ఏం చేస్తాం, ఎగ్జాక్ట్లీ ఆన్ పట్టేస్తాం, ఎందుకంటే అది ఇలా కొంకర్ పోతుంది కదా. నేను షూస్ వేసుకున్నా స్టిఫ్ అయిపోతుంది, దాని లోపల అది ఇలా అయిపోయింది. నేను అక్కడ చేయగలిగింది ఒక్కటే బ్రీదింగ్. నేను నా చేతిలో ఇంకేమీ లేదు, నేను అప్పుడు అక్కడ పడిపోలేను, బికాజ్ ఐఎమ్ హోల్డింగ్ ద హోల్ స్టేజ్ కాబట్టి. ఐ జస్ట్ బ్రీద్, సుమా బ్రీద్ బ్రీద్ బ్రీద్, నా లోపల నేనే బ్రీద్, ఏం కాదు, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనుకొని కాసేపటికి అలాగే నించొని చేశా. సో ఇలాంటి సందర్భాలు ఒక 2, 3, 4 జరిగాయి. అప్పటి నుంచి ఐ అండర్స్టూడ్ దట్ బాడీలో నుంచి వాటర్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో దెన్ యు ఆర్ గెటింగ్ క్రాంప్స్ అని. సో ఐ ఆల్వేస్ కీప్ అన్ ఓఆర్ఎస్ విత్ మీ స్టాండ్ బై. కొంచెం ఈ హీట్ ఎక్కువగా ఉండేటువంటి రోజుల్లో ఎక్కువసేపు నించున్నప్పుడు మధ్యలో ఒకసారి సిప్ చేసేస్తాను. సో ఐ డిరైవ్ మై ఎనర్జీ ఫ్రమ్ ఎవ్రీడే మార్నింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ. ప్రేమ, అవునా? ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఎర్లీ మార్నింగ్ షెడ్యూల్, ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఎర్లీ మార్నింగ్ షెడ్యూల్ కూడా నేను కనీసం నా 2 సూర్య నమస్కారాలు చేయాల్సిందే. ఎందుకు అంటే అదే నాకు రోజంతా బ్యాటరీ ఛార్జింగ్ అన్నమాట. ఓకే, అది చేయాల్సిందే. ఏ హడావిడ్లు ఉన్నా ఏమున్నా పోని ఒక ప్రాణాయామం లేదా ఒక భస్త్రిక, ఏదైనా ఒకటి మాత్రం కంపల్సరీ చేయాల్సిందే. బ్రేక్ఫాస్ట్ టైంకి తినాల్సిందే, వాటర్ తాగాల్సిందే. దాని తర్వాత కూడా ఐ మెయింటైన్ దట్ ఒక 1.5 అవర్ ఆఫ్ షూట్కి ఒక ఫ్రూట్ తీసుకుంటాను, లంచ్ టైంకి తీసుకుంటాను, గజిబిజిగా తినేసేయను, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయను. షూటింగ్ లొకేషన్స్లో ఉన్నప్పుడు అయితే నో. సో యూ క్యారీ యువర్ ఫుడ్? ఐ క్యారీ మై ఫుడ్. అది ఫిల్మ్ సిటీ అయినా సరే మా వాళ్ళు ఇంట్లో బంగారు తల్లులు నాకు హెల్ప్ చేయడానికి ఉన్నారు కాబట్టి వాళ్ళు రెడీ చేసి పెడతారు, అది పట్టుకొని వెళ్ళిపోతాను. నాకు వేడిగా అన్నం ఉండాలి ఇలాంటి రూల్స్ ఏమీ లేవు. నాకు అన్నం ఉండి కాస్తంత నా కూరలు ఉంటే సరిపోతుంది, అది తినేస్తాను నేను. మళ్ళీ ఈవినింగ్ ఒక టీ తాగుతాను, ఏమైనా స్నాక్స్ తింటాను దాంతోపాటు. అక్కడి నుంచి మళ్ళీ ఏ ప్రీ రిలీజ్కో వెళ్ళాలి కదా, ఆ ప్రీ రిలీజ్కి కూడా స్టేజ్ ఎక్కక ముందు ఐ హ్యావ్ సంథింగ్ ఫస్ట్ ఫర్ దట్ ఎనర్జీ, బికాజ్ ఐఎమ్ టాకింగ్ అండ్ ఐఎమ్ టాకింగ్ అండ్ స్పాన్సర్స్ లిస్ట్ ఇంత ఉంటుంది, అన్నీ మెమరైజ్ చేసుకోవాలి, ఎక్కడికక్కడ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుంటూ ఉండాలి. కాబట్టి మై ఓవరాల్ డైలీ రొటీన్ ఇస్ వాట్ ఎవర్ హెల్త్ దట్ ఐ హ్యావ్ ఇస్ మై బాడీ. ఈ బాడీని మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి, దాంతోపాటు మైండ్ని కూడా.